Hi to all. Welcome to our channel. So nen meeku ee roju 8th class 5th lesson adavulu vinayogam samrakshana ana lesson sambandhinchina class notes explain chestanu. So jagrattaga chudandi vinandi. So manlo chaala mandiki adavi gurinchi telusu anamata. సో అడవంటే అక్కడ చెట్లుంటాయి, మొక్కలుంటాయి, జంతువులు ఉంటాయి, రాళ్ళుంటాయి, వంకలుంటాయి, పక్షులుంటాయి, పురుగులుంటాయి, ఇలా రకరకాలతో అడవి అనేది జీవ వైవిధ్యానికి తలపిస్తుంది, జీవ వైవిధ్యాన్ని సూచిస్తుంది అన్నమాట. సో మనం ఆ అడవిని కట్టెపుల్లల కోసం, ఆకుల కోసం, పళ్ళ కోసం, వనమూలికల కోసం, దుంపల కోసం, ఇలా రకరకాలగా దాన్ని వినియోగించుకుంటాం. సో ఈరోజు మనం అటువంటి అడవి గురించి తెలుసుకోబోతున్నాం. సో మనలో ప్రతి ఒక్కరికి అడవి అంటే ఒక్కో రకమైన భావం ఉంటుంది, అవునా? కొంతమంది అడవి అంటే భయపడతారు, కొంతమంది అడవి అంటే ఇష్టపడతారు, కొంతమంది అడవిలో సమయాన్ని గడపడానికి చాలా ఇష్టపడతారు. సో ఇలా రకరకాలుగా ఒక్కొక్కరిలో అడవి గురించి ఒక్కో రకమైనటువంటి భావన ఉంటుందన్నమాట. సో మనం ఈరోజు ఈ చాప్టర్ని చూద్దాం, ఓకేనా? ఆర్ యు రెడీ? ఓకే, లెట్స్ బిగిన్. సో అడవులను చెట్ల సాంద్రతను బట్టి, చెట్ల రకాలను బట్టి, వర్షపాతం ఉష్ణోగ్రతలను బట్టి, నేలను బట్టి, ఇలా వివిధ రకాలుగా వాటిని వర్గీకరించుటన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, బాగా చలిగా ఉండి మంచు కూడా కురిసే ప్రాంతాలలో మాత్రమే కోనిఫెరస్ జాతికి చెందినటువంటి దేవదారు వృక్షాలు పెరుగుతాయన్నమాట. సో ఇక్కడ చెట్ల సాంద్రత అనేది వర్షపాతం ఉష్ణోగ్రతల మీద ఆధారపడి ఉంటుంది. మనం కొన్ని రకాల ప్రధాన అడవుల గురించి తెలుసుకుందాం. దాంట్లో మనకు ముఖ్యంగా సతత హరిత అడవులు, ఆకురాల్చే అడవులు, ముళ్ళ అడవులు, సముద్ర తీరపు చిత్తడి అడవులు అని 4 టైప్స్ ఉన్నాయి. సో దాంట్లో మనం ఫస్ట్ సతత హరిత అరణ్యాల గురించి తెలుసుకుందాం. చాలా ఎక్కువ వర్షపాతము, అధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాల్లో ఈ అడవులు అనేవి మనకు ఎక్కువగా కనిపిస్తాయి. అంటే భూమధ్యరేఖ ప్రాంతాల్లో, అంటే భూమధ్యరేఖ దగ్గర మనకి అధికంగా ఉష్ణోగ్రతలు ఉంటాయి కదా, సో దానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఈ అడవులు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట, సతత హరిత అరణ్యాలు. సో ముఖ్యంగా మనకి ఇవి కేరళ, అండమాన్ దీవుల్లో ఎక్కువగా ఉంటాయి. సో వీటి గురించి మనం చెప్పుకున్నట్లయితే, ఆకులు రాల్చడానికి, తిరిగి ఆ చిగుళ్ళు రావడానికి చాలా తక్కువ వ్యవధి పడుతుందన్నమాట ఈ అడవుల్లో. అందువల్ల అవి ఏడాది పొడవునా కూడా ఆకుపచ్చ అంటే పచ్చగా కనిపిస్తాయి, అందుకని వాటిని సతత హరిత అరణ్యాలు అంటారు. సో ఎదగడానికి అవసరమైన తేమ, గాలి, వేడి ఇక్కడ బాగా అందటం వల్ల ఇవి సంవత్సరం పొడవునా పచ్చగా ఉంటాయి. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ అడవుల్లో మనకి కదంబం, వెదురు, నేరేడు వంటి చెట్లు, అలాగక మొదలైన చెట్లు ఈ అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. మనం చూసుకున్నట్లయితే మన ఏపీలో, అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఈ చెట్లు లేవన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం, హిమాలయాల్లో మనకి వేరే రకం సతత హరిత అరణ్యాలు కనిపిస్తాయి. సో అక్కడ ఏంటంటే మెయిన్గా ఇవి సంవత్సరం అంతా పచ్చగా ఉండే దేవదారు వృక్షాలు కలిగినటువంటి అడవులు అన్నమాట. సో ఈ దేవదారు వృక్షాల గురించి మనం తెలుసుకోవాలి. ఇవి పూలు పూయవు, అలాగే వీటికి శంకు వంటి పునరుత్పత్తి భాగాలు ఉంటాయి. సో దాని ఆధారంగా అవి పునరుత్పత్తి, అది వేరే విషయం. తర్వాత మంచు కురిసే ప్రాంతాల్లో ఈ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. ఆకులు సూదుల్లా సన్నగా ఉంటాయి. సో ఈ అడవుల గురించి మనం ఇంకొక విషయం చెప్పుకోవాలి. పశ్చిమ కనుమల్లోని అనయముడిలో సతత హరిత అడవులు ఉన్నాయి, అలాగే హిమాలయాల్లోని గుల్మార్గ్లో మంచుతో నిండిన దేవదారు వృక్షాలు, అంటే వేరే రకం సతత హరిత అరణ్యాలు అన్నాం కదా, సో ఆ రకమైనవి ఉన్నాయి గుల్మార్గ్లోని ప్రాంతంలో. తర్వాత ఆకురాల్చే అడవులు కొన్ని నెలలు వర్షాలు, బాగా వేడిగా ఉండే నెలల్లో,
అంటే నెలలు అంటే మంత్స్ అన్నమాట. సంవత్సరంలో అధికంగా పొడిగా వెచ్చగా ఉండే ప్రాంతాల్లో ఈ అడవులు కనిపిస్తాయి. అంటే సంవత్సరంలో చాలా నెలలు వేడిగా ఉంటాయన్నమాట, వేడిగా ఉండే ప్రాంతాల్లో ఈ వృక్షాలు అనేవి అంటే ఈ ఆకురాల్చే అడవులు ఎక్కువగా కనిపిస్తాయి. ఓకేనా? సో వర్షాకాలానికి ఈ అడవులు ఉన్నటువంటి చెట్లు తమ ఆహారం కోసం తిరిగి కొత్త ఆకుల్ని వేస్తాయన్నమాట, అంటే సృష్టించుకుంటాయి. సో ఇలా ఇక్కడ ఏంటంటే మనకు ముఖ్యంగా ఈ అడవుల్లో బాగా వేడిగా ఉంటుంది. ఇవి ఏం చేస్తాయంటే ఈ అడవులు ఉండే చెట్లు వేసవిలో ఆకుల్ని రాల్చేస్తాయన్నమాట. సో ఇలా చేయడం ద్వారా తేమ నష్టం కాకుండా చేసుకుంటాయి. అంటే ఎక్కువ ఆకులు ఉంటే, అంటే పెద్ద పెద్ద ఆకులు ఉంటే, ఎక్కువ ఉంటే వాటికి ఎక్కువ తేమ అవసరం కదా, అంటే వాటికి ఆహారం తయారు చేసుకునే తేమ అవసరం కాబట్టి, అంటే నీరు అవసరం కాబట్టి, సో ఆ తేమ నష్టాన్ని ఇలా ఆకులు రాల్చడం ద్వారా అవి భర్తీ చేసుకుంటాయి అన్నమాట. సో మన రాష్ట్రంలో ఈ రకమైన అడవులు ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ రకమైన ఆకురాల్చే అడవుల్ని రకాలుగా వర్గీకరిస్తారు. అందులో మొదటిది ఎక్కువ వర్షం పడే ప్రాంతంలో గల ఆకురాల్చే అడవులు, తర్వాత నెక్స్ట్ తక్కువ వర్షం పడే ప్రాంతంలో గల ఆకురాల్చే అడవులు అన్నమాట. సో మనం మొదటి రకం చూద్దాం, ఎక్కువ వర్షం పడే ప్రాంతంలోని ఆకురాల్చే అడవుల గురించి. సో ఈ ఆకురాల్చే అడవుల్లో వేగి, ఎగిస, మద్ది అంటే ఇక్కడ అర్జున అంటండి, తర్వాత బండారు, జిట్టేగి వంటి చెట్లు ఉంటాయి. సో ఈ పేర్లన్నీ మనకు గుర్తుపెట్టుకోవడం కష్టం, అంటే కొద్దిగా ఎక్కువ పేర్లు ఉన్నాయి కాబట్టి నేను మీకు దీనికి ఒక ట్రిక్ కనుక్కున్నాను, దాన్ని మీకు మళ్ళీ చెప్తాను. ఇప్పుడొద్దు, దానికి మళ్ళీ ఒక వీడియో చేస్తాను. తర్వాత తక్కువ వర్షం పడే ప్రాంతంలో గల ఆకురాల్చే అడవులు. సో ఈ ఆకురాల్చే అడవుల్లో మద్ది, టేకు, వెలగ, ఎగిస, ఏపి, చిగురు, బిల్లు, వేప, దిరిశన, బూరుగా, మోదుగా వంటి చెట్లు ఉంటాయన్నమాట. సో ఎక్కువ వర్షం పడే ప్రాంతంలో గల ఆకురాల్చే అడవులు ఏపీలో ఎక్కడెక్కడ ఉన్నాయంటే శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలోను, తర్వాత తూర్పుగోదావరిలోని కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయన్నమాట. తర్వాత తక్కువ వర్షం పడే ప్రాంతంలో గల ఆకురాల్చే అడవులు మన ఏపీలో ఎక్కడున్నాయంటే వైఎస్ఆర్ కడప, కర్నూలు జిల్లాల్లో విస్తృతంగా ఉన్నాయి. తర్వాత ముళ్ళడవులు అండి. సో చాలా తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో, అధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాల్లో, పొడి ప్రాంతాల్లో ఈ అడవులు మనకి ఎక్కువగా కనిపిస్తాయి. సో ఈ అడవుల్లో మనకు ముఖ్యంగా తుమ్మ, బులుసు, రేగు, చందనం, వేప వంటి చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. సో ఈ అడవులు ముఖ్యంగా మన ఏపీలో, అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నాయంటే వైఎస్ఆర్ కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి. సో ఈ జిల్లాలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ జిల్లాల్లో చాలా తక్కువ వర్షపాతము, ఎడారి లాంటి పరిస్థితులు ఉంటాయన్నమాట పరిస్థితులు. సో అందుకని ఈ ప్రాంతంలో గల ఈ ముళ్ళడవులు వాటిలో గల చెట్లు ఎలా ఉంటాయంటే ఈ చెట్లు చాలా చిన్న చిన్న ఆకులు, ముళ్ళు ఉండి నీటి నష్టాన్ని తగ్గించడానికి అనువుగా ఏర్పాటు చేసుకుంటాయి వాటి ఆకుల్ని, అంటే ముళ్ళ మాదిరిగా. సో నీటి నష్టాన్ని తగ్గించుకోవడానికి. తర్వాత ఈ అడవులు మనం చూసుకున్నట్లయితే దట్టంగా ఉండవు, తక్కువ చెట్లు ఉంటాయి, పొదలు ఉంటాయి, ఎక్కువ ఖాళీ ప్రదేశాలు ఉంటాయి అన్నమాట. ఒక్క విషయం మర్చిపోయాను మనకి, సో ఈ ఆకురాల్చే అడవులు ఛత్తీస్గఢ్లో కూడా ఉన్నాయి, అంటే టేకు చెట్లు ఉన్నాయన్నమాట అక్కడ. సో అదొకటి నోట్ చేసుకోండి. తర్వాత సముద్ర తీరపు చిత్తడవులు అండి. సో సముద్ర తీరాల్లో, చిత్తడి నేలల్లో, సముద్ర అల ప్రభావిత నేలల్లో ఈ చెట్లు మనకి ఎక్కువగా పెరుగుతాయి, కనిపిస్తాయి. సో ఉప్పు నీటికి, సముద్ర అలల ప్రవాహానికి అనుగుణంగా ఈ చెట్లు పెరుగుతాయి. సో మనం ఈ చెట్లను అబ్జర్వ్ చేసినట్లయితే, అంటే సముద్రం తన అలలతో ముంచడం వల్ల కొన్ని గంటలు ఉప్పు నీటిలో, కొన్ని గంటలు నీళ్లు లేకుండా ఈ చెట్లు ఉంటాయి. సో ఇలాంటి అడవులు మనము మడ అడవులు అంటారు. సో ఇటువంటి ప్రాంతంలో గల ఈ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి అవి కొన్ని ప్రత్యేక అంశాలను అలవర్చుకున్నాయన్నమాట.
సో అందువల్ల అక్కడ అవి సర్వైవ్ అవ్వగలుగుతున్నాయి. సో ముఖ్యంగా మనము ఈ మడఅడవుల్లో చూసుకున్నట్లయితే అక్కడ ఎటువంటి చెట్లు ఉంటాయంటే, ఏ చెట్లు ఉంటే ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఉరడ, మడ, తెల్లమడ, గుండుమడ, కదిలి, బెల్ల వంటి చెట్లు ఈ ప్రాంతాల్లో ప్రధానమైనవి ముఖ్యంగా కనిపిస్తాయన్నమాట. ఆంధ్రప్రదేశ్లో గల అడవుల గురించి, సో మన ఏపీలో అంటే మన రాష్ట్రంలో 64,000 చదరపు కిలోమీటర్ల మేర అడవులు ఉన్నాయని మన ప్రభుత్వం ప్రకటించింది. సో మన రాష్ట్రంలోని మొత్తం భూ విస్తీర్ణంలో ఇది 23% ఉందన్నమాట. కానీ ఇది మొత్తం అడవి కాదు, 16% విస్తీర్ణంలో మాత్రమే అడవి అనగల చెట్లు ఉన్నాయన్నమాట. ఇంకా మిగిలిన 7% అడవులు వాస్తవానికి చాలా తక్కువ చెట్లతో, ఖాళీ ప్రదేశాలతో ఉన్నాయి. అంటే ఆ 7% అడవుల్లో సాంద్రత, అంటే చెట్ల యొక్క సాంద్రత తక్కువ. సో ఆ 16% చెట్ల యొక్క సాంద్రత ఎక్కువ. సో మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 100 చదరపు కిలోమీటర్ల మేర అడవి తగ్గిపోతూ ఉంది. దీనికి కారణాలు ఏంటో మనకు తెలుసు. చిట్టడవులు అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయండి. శుష్క ఆకురాల్చు అడవులు చిత్తూరు, అనంతపురం అనే జిల్లాల్లో తప్ప ఏపీలోని మిగిలిన అన్ని జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. తర్వాత అర్థ ఆకురాల్చు అడవులు అనేవి రాయలసీమలోని అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. అంటే కర్నూలులో కూడా ఉన్నాయన్నమాట. తర్వాత తూర్పుగోదావరి జిల్లాలోని కొరింగాలో మడఅడవులు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మెయిన్గా ఇది ఈరోజుకు సంబంధించి. సో నేను ఇది జస్ట్ హాఫ్ సిలబస్, ఎందుకంటే ఇక్కడికే వీడియో లోడ్ హెవీ అయింది. సో నేను పార్ట్ 2 చేస్తాను. సో దాంట్లో నెక్స్ట్ మిగిలిన సిలబస్ కంప్లీట్ చేస్తాను ఆ లెసన్ సంబంధించి. సో మీకు నచ్చితే లైక్ చేయండి, అంటే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ కమెంట్స్ని కింద కమెంట్స్ సెక్షన్స్లో రాయండి. సో థ్యాంక్ యూ, బాయ్.